ఎంత ఆకలిపోయి ఉన్నావు బాబు ఇంకా వడ్డీ ఆకలికి నిలువు లేక అడవిలో శోషం వచ్చి పడిపోయాడు పెద్దమ్మ సమయానికి ఈ సంతంగి పళ్ళుకి ప్రాణం నిలబెట్టింది పెద్దమ్మ అది ఈ పేదరాశి పెద్దమ్మ బిడ్డ బాబు చెప్పు ఒరే ఒరే మేతం రాజు ఇక్కడ మీస్తున్నావేమిట్రా ఇప్పుడు వచ్చా విద్యాపతి నువ్వు ఇక్కడే ఉన్నావా విక్రముడేడి మేము దారిలో విడిపోయాం కోటరాజు కూడా వచ్చాడా మేము దారిలో విడిపోయాం ఏమండి మీరు ఒకరికొకరు తెలుసా తెలుసు మాలతి ఒకే ఊరు నుండి బయలుదేరాం పెద్దమ్మ ఎందుకైనా మంచిది మరొక అన్నం గుండెకు పోయి మీద పడే మావాడి పట్టు నీకు తెలియదు అదేంటి బాబు అన్నం దగ్గర ముఖమాట పడిన వాళ్ళంటే నాకెంతో అపేక్ష పెద్దమ్మ ఎందుకైనా మంచిది మరో అన్నపు గిన్నె పొయ్యి మీద ఎక్కించాయి పెద్దమ్మ అన్నం పెట్టి ఆదరించాం నాగలోకానికి వెళ్లే మార్గం కూడా చెప్పి నాకు సహాయపడు పెద్దమ్మ మీరు నాగలోకానికి వెళ్తున్నారా అవును మాలతి నా మిత్రుని చూసే వరకు నాకు మనస్థిమితం లేదు ఇటు ఈశాన్య దిక్కుగా చాలా దూరం ప్రయాణం చేయాలట నాయన పోగా పోగా ఒక పాము పుట్ట అక్కడ ఒక పెద్ద పాతాళ బిల్లం కనిపిస్తాయట సాహసంతో అందులో దూకాలట అలా పాము పుట్ట వరకు పోయే లోపలే యక్షులు రాక్షసులు గంధర్వులు దారిలో అడ్డుపడతారట వాళ్ళను ఓడించి మెప్పిస్తే తర్వాత వాళ్లే మనకు సహాయపడతారట కూడా కానీ వాళ్ళు పెట్టే పరీక్షలు సామాన్యమైనవి కావట ప్రాణ సంకట పరిస్థితులు కూడా కల్పిస్తారట నాయన ఏమైనా సరే పెద్దమ్మ నేను వెళ్ళి తీరాలి సరే నాయన ఆ పరమేశ్వరుడే నీకు సహాయపడతాడు వెళ్ళిరా మేతంరాజు బయలుదేరు నేనా ఏ ఇక్కడ ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటారు వాళ్ళకు తోడుగా నేను ఉంటాను నువ్వు వెళ్ళిరా పెద్దమ్మ మాలతీది నువ్వు వెడుతున్నావని దిగులు పడుతుంది నాయన మాలతి మాలతి ఏమిటి ఇలా చిన్నపిల్లల ఏడవచ్చున వద్దు నేను మీ వెంట వస్తాను నువ్వా వద్దు మాలతి నేను నా మిత్రుని కోసం వెడుతున్నాను నేను మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను నన్ను మీ వెంట తీసుకెళ్ళండి నా ప్రయత్నాలకు అడ్డు వచ్చే చెడ్డ పిల్లో కాదు కదా ఏది నవ్వు నవ్వుతూ నన్ను సాగనంపాలి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి తప్పకుండా వస్తాను నా మాలతిని తీసుకుని వెళ్తాను శిలగా మారిపోయినా శిఖరంగా నిలిచిపోయినా నాకు సమ్మతని ఉపేక్షించక నీ కష్టానికి కారణం ఏమిటో ఎదురుగా వచ్చి చెప్పమ్మా సరే ఒకనాడు నా సోదరి కడావతి నేను కుబేరుడి సభలో నాట్యం చేస్తున్నాం ఆ సమయాన మా సోదరి నలకూబరుణ్ణి చూసి మోహన్తో నాట్యంలో అడుగు తప్పు వేసింది కుబేరుడు ఆగ్రహించి మా సోదరిని బంగారు వీణగా పడి ఉండమని చెప్పించాడు అయితే శాప విమోచన మార్గం చెప్పనే లేదా చెప్పకే కాని అంతటి శక్తివంతుడు ఇంతవరకు కనిపించనే లేదు నా ఆటకు పోటీగా పాట పాడుతూ కళావతి అనే ఈ వీణను మీటి నన్ను ఓడించితే
మా సోదరి శాపు విమోచనమవుతుంది. విచారించక విమల గాంధర్వ గానంతో నేను ఈ వీణ మెట్టుతా. నీవు నాట్యాన్ని ప్రారంభించు. సరస మంజుల సరిగమధ్వనులలు చరణ నూపుల ఝంకారరవడిలు కరుణించి కదలిరా తల్లి శంకరి.